సోషల్ మీడియా ఫేమ్ కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ దగ్గుతే ట్వీట్ చేస్తాడు, తుమ్మితే స్టేటస్ పెడతాడు. టోటల్గా పవన్ కళ్యాణ్పై సెటర్లు వేస్తూ ఉంటాడు. వారికి వార్నింగ్ ఇవ్వడానికి ఫ్యాన్స్ ఉండనే ఉన్నారు. వారిద్దరి మధ్య ఒక ఇష్యూ దొరికిందంటే సోషల్ మీడియాకు వారం రోజులు పండుగే. ఈ మధ్య ప్రముఖ ఛానల్స్ అని చెప్పుకుంటున్న నెంబర్ వన్ తెలుగు ఛానల్స్లో కూడా డిబేట్స్ పేరుతో ఏ పేరు లేని వారిని సెలబ్రిటీని చేస్తున్నాయి. ఇకపోతే మన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గురించి కత్తి మహేష్ ఫేస్బుక్లో స్టేటస్ పెట్టాడు. అది కాస్త ఫ్యాన్స్ కళ్ళలో పడింది, రచ్చరచ్చ అవుతుంది. అదేంటంటే, డబ్బు లేదు అని బీదార్పులు అరుస్తుంటాడు. మళ్ళీ ఫోర్స్ రిచ్ లిస్ట్లో ఉంటాడు. ఇంతకీ ఇతగాడి ఆదాయం ఎంత, సినిమాల నుంచి వచ్చేది ఎంత, పై ఆదాయం ఎంత, ఎక్కడి నుంచి అంటూ తన ఫేస్బుక్లో పవన్ కళ్యాణ్ గురించి రాసిన మాటలే కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్లో కత్తి మహేష్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు రాజకీయ అవగాహన మాత్రమే లేదు అనుకునేవాడిని. పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్పిన మాట మీద ఎందుకు నిలబడడో అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉంటాడు. పవన్ కళ్యాణ్కు సొంత ఆర్థికపరమైన అవగాహన ఏమాత్రం లేదన్నది మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ, నా దగ్గర డబ్బు లేదు, మీరు నా సినిమా చూస్తేనే నాకు డబ్బులు అని అంటూ ఉంటాడు. కానీ రీసెంట్గా ఫోర్స్ పత్రిక నిర్వహించిన రిచెస్ట్ పర్సన్ లిస్టులో 69 నెంబర్లో ఉన్నట్టు ప్రకటించింది. ఇప్పుడు డబ్బులు ఉన్నట్ట లేనట్ట చూద్దామంటూ మహేష్ కత్తి ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.